ఈ రోజు మనము ఆనందయ్య మందు మందు కాదు, అదొకటి చట్నీ మాత్రమే అని చెప్పి విమర్శలు చేసేవాళ్ళకు కానీ, లేకపోతే ఈ మందు పనిచేసే దాని మీద విశ్వసనీయతను మీద ప్రశ్నలు సంధించేవారు కానీ, ఆనందయ్య గారు ఇచ్చే జవాబు ఏంటన్నది ఆయన మాటలనే విన్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఈ మందు ఎలా పనిచేస్తుంది, అందులో ఉండే హెర్బల్స్, అందులో కలిపే హెర్బల్స్ దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి అనేది ఆయన తోటి విందాం. అసలు ముందు ఆనందయ్య మందు ఎలా తయారవుతుందో, ఆయనే స్వయంగా ఎలా కలిపి ఎలా తయారవుతుందని చెప్పి ఆయన చూపించబోతున్నారు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. ప్లీజ్ సార్, మీరు ఇది ఎలా తయారు చేస్తారు, మీరు ఇందులో వాడే హెర్బల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ వివరిస్తే? మేము ఇచ్చేది చట్నీ అనండి, లేకపోతే గోంగూర పచ్చడి అనండి, ఏదైనా అనుకోండి, అది ప్రజల నుంచి వచ్చిన స్పందన కాబట్టి, దాన్ని ప్రజలే తీర్మానించారు కాబట్టి, వాళ్ళకే వాళ్ళ ద్వారానే మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పని. ఆ ప్రశ్నలకు, ఆ విమర్శలు చేసేవాళ్ళకు, ఆ ఆరోపణలు చేసేవాళ్ళకు, ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఒక్కసారి మీరు ఆ యొక్క మూలికలు, ఆ మూలికల యొక్క ప్రాముఖ్యతని ఒకసారి వివరిస్తే బాగుంటుంది. ఇవన్నీ హెర్బల్సే. హెర్బల్స్ ఎలాగా యూజ్ చేస్తారు, ఏంటి? దీన్ని తేనెలో కొడతాం, కొన్ని నూనె నూనెలో కొడతాం, కొన్ని ఆముదంలో చేస్తాం. చెప్పరా ఈ హెర్బల్ గురించి, ఇదేంటి? ఈ డ్రై అయిపోయండి, డ్రై అయిన తర్వాత పెద్దగా యూజ్ చేయం మేము. రెండు రోజులు లేకపోయేటప్పటికి ఇది చిన్నపల్లెరాకు, చిన్నపల్లెరకాయలాకు, ఇది మహాబలి బల, ఇది మనం పునర్నవ అంటాం, పునర్నవ. సో మీ మందులు కలిపేవి ఇవేనండి? ఇంకా ఉన్నాయి, మాకు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి, అవి మేము లిమిట్గానే కలుపుకుంటాం. ఎలాగ ఏ మోతాదులు కలుపుతారు దీన్ని, ఏంటంటే ఒక్కో దానికి ఒక్కో రకమైన మోతాదు ఉంటుందండి. ఒకదానికంటే కరోనా రాకముందు, కరోనాకి ఒక టైపు, ప్రివెంటివ్ వాళ్ళకి ఒక టైప్ కలుపుతాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఒక మూడు రకాలైన, మూడు కాదు ఐదు రకాలు టోటల్, దాంట్లో ప్రివెంటివ్ ఒకటి ఇస్తాం, అది కామన్. అది వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ప్రివెంటివ్ అనేది కామన్. అది పల్మనాలజీ మీద, ఊపిరితిత్తుల మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎఫ్ అనేది వచ్చి టోటల్ బాడీ పాయిజన్ని కంట్రోల్ చేస్తుంది, వైరల్ని అవాయిడ్ చేస్తుంది. ఎల్ అనేది ఫుడ్ లివర్ యాక్టివిటీ తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేదానికి ఎనర్జీ బూస్ట్ అని చెప్పాలి ఒక విధంగా. దానికి ఇంకా మించి ఏదన్నా వామిటింగ్స్ మోషన్స్ అయితే కే అనేది ఇస్తాం. కే వచ్చి మామూలుగా వాళ్ళకి కిడ్నీ యాక్టివిటీ చేసి డైజెషన్ సిస్టమ్ని పెంచేస్తుంది. లివర్ యాక్టివిటీ అవుద్ది, డైజెషన్ సిస్టంలో కిడ్నీని యాక్టివ్ చేస్తుంది. రెండు యాక్టివ్ అయ్యేదానివల్ల ఇమీడియట్గా విత్ ఇన్ 1 or 2 డేస్లో రికవర్ అయిపోతారు. ఆక్సిజన్ లెవెల్ పడిపోయినప్పుడు ఐ డ్రాప్ చేస్తాం, అది టోటల్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ బ్రెయిన్ బ్లాక్ అయినప్పుడే ఆక్సిజన్ లెవెల్ మనకి ప్రాబ్లం వచ్చేది. ఆ బ్రెయిన్ని యాక్టివ్ చేసిన వెంటనే ఆక్సిజన్ లెవెల్ ఇది రేజ్ అవుద్ది కాబట్టి, ఇవన్నీ ఒకసారి యూజ్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చి కోమాలో ఉన్నవాళ్ళు కూడా విత్ ఇన్ అవర్స్లో యాక్టివ్ అయిపోతున్నారు. అది పబ్లిక్ ద్వారా. ఇవి మొత్తం ఐదు రకాలు, ఐదు రకాలు. ఇప్పుడు ఈ ఐదు రకాలకు కూడా ఈ మెడిసిన్స్ ఇదేనా, హెర్బల్స్ వాడేది మోతాదు పెరగద్ది అంటే? అంటే అవి కొన్ని ఈ మధ్య చేసేసి ఉన్నాం కాబట్టి ప్రజెంట్ ఇక్కడ లేదు, ఇంకా కొన్ని యాడ్ చేస్తాం వీటిల్లో. ఓకే, ఇవి కాకుండా ఇంకా యాడ్ చేస్తాం. ఇంకేమి యాడ్ చేస్తారు? అదే ఇప్పుడు వీటిల్లో అంటే ఒక రకానికి సంబంధం ఉండదు కదా. కొన్నిట్లో పది రకాలు ఉపయోగపెడతాం, కొన్నిట్లో ఐదు రకాలు ఉపయోగపెడతాం, కొన్నిట్లో రెండు రకాలు ఉపయోగపెడతాం. ఈ విధంగా చేసి ఏ రోజుకి ఆ రోజు 24 అవర్స్లో ఫ్రెష్గా పెడతాం. ఒక వివాదం వచ్చింది, గన్నేరు పువ్వు కూడా మీరు వాడుతున్నారండి? గన్నేరు పువ్వు కదండి, జిల్లేడు పువ్వు. జిల్లేడు పువ్వు కూడా వాడేదానికి మనకి చెరుకు సంహార సుశ్రుత వాళ్ళ గ్రంథంలో దాన్ని మోతాది ప్రకారం వాడుకుంటే చాలా ఉపయోగం ఉందని చెప్పని రాసి ఉంది, దాన్ని పరిశీలించవచ్చు ఏ నిపుణులు అయినా. జనరల్గా జల్లేడు పువ్వు వాడితే చాలా రకాల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటారు కదా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది తెలియక వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తెలిసిన మోతాదులు, తెలిసి మోతాదుల్లో ఏదైనా ఆయుర్వేదంలో మహామహా పాయిజన్లు కూడా దాన్ని
కావాల్సిన మోతాదులో అవసరమైనప్పుడు వాడుకుంటే అది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మీరు వాడతారు దీంట్లో కరోనా మందులు వాడతారా? ఏది? జిల్లెడి పువ్వు. జిల్లెడి పువ్వు కరోనాకి వాడతాం. అంటే తక్కువ మోతాదులో వాడతాం. తక్కువ మోతాదులో వాడతాం. సరే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ మిక్సింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఇదంతా మిక్సింగ్ చేసుకుంటారు. మిక్సింగ్ చేసుకుని ఎలా చేస్తారు? ఉన్నాయండి, ఆ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్లో ఉన్నాయి. ఆర్ అండ్ ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీకు కూడా ఆర్ అండ్ ఉంది? మాకు కూడా ఆర్ అండ్ ఉంది. ఆర్ అండ్ కానీ తక్కువ నుంచి వేస్తారు. ఇక్కడ కూడా ఆర్ అండ్ ఉంది. ఇదంతా స్టెప్ 1 అండి. స్టెప్ 2కి వెళ్తాం ఇప్పుడు మనం. ఇది స్టెప్ 2 అండి. ఇది చూడండి స్టెప్ 2 ఎలాగా అంటే ఫస్ట్ అక్కడ హెర్బల్స్ని వాళ్ళు మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసిన హెర్బల్ని గ్రైండింగ్ చేస్తాం. గ్రైండింగ్ ఇవన్నీ ఏవేనండి? ఇవన్నీ గ్రైండింగ్. ఇదేనండి విధంగా తీసుకొని దీంట్లో నుంచి తెల్ల జిల్లేడు పూల మొగ్గలు. అవును ఓకే. ఇవన్నీ అయ్యే టోటల్గా ఉంటాయి. ఓకే. అంటే హెర్బల్స్ హెర్బల్స్ని ఈ విధంగా గ్రైండింగ్ చేసుకొని అవి సొంతంగా మేమే ఇక్కడ మిక్సింగ్ చేస్తాము. ఈ కటింగ్ చేస్తాము. ఈ కటింగ్ మిషన్లు తెచ్చిన హెర్బల్స్ని కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని మిక్సీలకు వేస్తాం, గ్రైండర్లకు వేస్తాం. మిక్సీలు అయితే కాలిపోతున్నాయి మాకు, ఎన్ని తెచ్చినా ఆగడం లేదు. సరే, ఈ సెటప్ అంతా మీరు కరోనా వచ్చిన తర్వాత రెడీ చేశారా? అంతకు ముందే ఉంది ఈ సెటప్ ఇదంతా? అప్పుడు చిన్న చిన్న దబ్బర్లు పెట్టుకొని చిన్న మిక్సీలు పెడితే కాలిపోతే 1 HP తీసుకొచ్చుకున్నాం. అప్పుడు అప్పుడు తర్వాత ఏంటంటే పెద్దవి తీసుకురావాల్సి వచ్చింది మిక్సీలు. ఓకే. దాని తర్వాత ఇంకా పెద్ద గ్రైండర్లకు వెళ్ళాల్సి వచ్చింది. ఇదేంటండి? ఇవన్నీ అంటే ఈ మెటీరియల్స్ని వేరే దగ్గరకి షిప్ చేసేటప్పుడు ఉపయోగపెడతాం. ఇప్పుడు మీరు స్టెప్ 1 చూసాము, స్టెప్ 2 చూసాము, స్టెప్ 3 లాస్ట్ ఫైనల్. ఈ స్టెప్ 3 ఇలాగా ఇలా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుంది? ఇవన్నీ గ్రైండర్లు అండి. ఈ మిక్సీలు ఇవి ఇట్లా కొన్ని చూసాం కదా, ఆ లేహాన్ని ఏం చేస్తారు? ఆ లేహాన్ని మళ్ళా కుకింగ్ చేస్తాం. మళ్ళీ కుకింగ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇవి వచ్చి ఈ పౌడరు కొట్టుకున్నట్టు, ఇవన్నీ పౌడర్లు కొట్టేటి, ఇవన్నీ మిక్సీలు. ఇవన్నీ టోటల్ అయ్యే, కొన్ని డ్యామేజ్ అయినాయి. ఓకే. ఇదంతా ఇదే. ఇదైతే తేనె. ఈ తేనె అండి? తేనె. ఓకే ఓకే. ఈ తేనె ఎక్కడి నుంచి చెప్పారు? హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్? మీకు చాలా కష్టపడ్డాం కదా అప్పుడు. అయినప్పుడు అయినా మంచి క్వాలిటీ కావాలి కదా మాకు. ఓకే. క్వాలిటీ తెప్పించుకోవాలి. ఏదైనా క్వాలిటీలోనే తెస్తాం. అది కూడా పసుపు. అది ఓహో, ఈ పసుపు? పసుపు, రా పసుపు. ఇది ఎప్పుడు కలెక్ట్ అవుతుంది? దీని పని ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇటీలోనే మిక్సింగ్ చేసేస్తాం. అదే మీరు ఇప్పుడు 1, 2, 3 చూసాం కదా, 2లోనే పడిపోద్ది. అది 2లో పడుతుంది? 2లో పడిపోద్ది. పసుపు ఇది చాలా యాంటీబయాటిక్ కదా, అందులో పచ్చిది చాలా ఫోర్ ఉంటుంది. ఇవన్నీ మూలికలు కొన్ని తెప్పిస్తాము. సో ఇది 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 ఫైనల్ స్టేజ్ అండి? అంతే. ఫైనల్ స్టేజ్ తర్వాత ఇప్పుడు పోచి ఇవన్నీ మిషనరీకి వెళ్ళిపోయాం. ఎవరి ఇది తినేటప్పుడు నాన్ వెజ్ తినకూడదా? తినకూడదు. ఎన్ని రోజులు తినకూడదు? మామూలుగా ప్రివెంటివ్ వాడే వాళ్ళకి 1 రోజు తినకూడదండి. పాజిటివ్ వచ్చిన వాళ్ళకైతే 15 డేస్ తినకూడదు. 15 డేస్ తినకూడదు. ఓకే. అది మధ్యలో వితిన్ వీక్ లోపల క్యూర్ అయిన తర్వాత, తిన్న తర్వాత, ఇన్ కేసు ఏదన్నా నాన్ వెజ్ కానీ తీసుకుంటే మళ్ళీ రియాక్షన్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. దాంతో కొంచెం ఇప్పుడు పాట అయిన ఆయన కొంచెం నీరసం అయిన తర్వాతే హాస్పిటల్కి వెళ్ళాడు. వేరే 2-3 కేసులు ఇదే విధంగా మేము మా రీసెర్చ్లో జరిగి మళ్ళీ మేము రికవర్ చేసాం మా దగ్గరకు వచ్చినట్టు. తప్పనిసరిగా వితిన్ 15 డేస్ కంపల్సరిగా ఇన్స్ట్రక్షన్స్ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ మందు ఎన్ని రోజులకి స్టాక్ ఉంటుంది? ఇది ప్రజెంట్ 2 మంత్స్ వరకు ఉంటుందండి. మాకు బాటిలింగ్ కానీ చేసామంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అది ఎక్స్పైరీ డేట్ ఉంది? ఇది ప్రజెంట్ ఊరికే శాంపిల్గా వేసాము. ఇంకా మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత అన్ని దీని ఇది కాదు, బాటిలింగ్ చేసిస్తాం. బాటిలింగ్ చేస్తే 1 ఇయర్ వరకు ఉంటుంది. బాటిలింగ్ చేస్తే 1 ఇయర్ వరకు ఉంటుంది. చేసి ఉన్నాము. అంటే ప్రజెంట్ లాస్ట్ ఇయర్ చేసినట్టు ఉన్నాయి. చేసినాము, ఈ ఇయర్ దాకా ఉండింది, వాడేసాం, అయిపోయింది. 1 ఇయర్ ఉండింది. పోయిన సెప్టెంబర్లో చేసాం అనుకోండి, మన ఆగస్టు దాకా ఉండేది. ఈ ఆగస్టు దాకా అవి వాడటం అయిపోయింది. ఇప్పుడు మీ ఇప్పుడు చాలామంది నకిలీ ఆనందాలు పుట్టుకొచ్చారు కదా చాలా ఊళ్ళలో. ఇప్పుడు ఆ నకిలీ ఆనందే మందుకి మీ మందుకి ఎలాగ మందుకు తేడా? అది ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళకి అర్థమైపోద్ది. ప్రతిసారి అది తెలియదు కదా, కొత్త వాళ్ళకి తెలియదు, కొత్త వాళ్ళకి తెలియదు. అయినా కొంతవరకు
వచ్చి ఇక్కడే మా దగ్గరే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అందుబాటు లేని వాళ్ళకి విద్య గత్యంతరం లేక తీసుకోవాల్సిందే, కానీ అక్కడైతే చాలా వరకు చిట్కా చెప్తారా ఇది అసలు ఆనందమందు నకిలీ ఆనందమందు అని చెప్పడానికి? సార్, దాన్ని వాళ్ళకి వాళ్ళు చేసే మందు విత్ ఇన్ 10 డేస్ బిలో అది బూజు పట్టడం, స్మెల్ మారడం ఇట్లా వచ్చేస్తుంది. మాది మీరు 1.5 మంత్ తర్వాత చూసిన అట్టే ఉండాలి. సార్, ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇది వేవ్ 3 వచ్చిందనుకోండి, దాని కూడా ఈ మందు పనికొస్తుందా? వచ్చేదాన్ని బట్టి అంటే ఇప్పుడు వేరియంట్స్ మారుతూ ఉంటాయి, మారే కొంది మేము మారుస్తాం, మేము మారుస్తాం. అప్పుడు ఇది ఇది వేస్ట్ అయిపోద్ది? వేస్టేం కాదు, దీంట్లో హెర్బల్స్ ప్లస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది కొంతవరకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు మన్నింది పల్మనాలజీ, ఓన్లీ లాస్ట్ టైము పల్మనాలజీ ప్రాబ్లం ఉండింది ఎక్కువ. ఐ డ్రాప్స్ అవసరం లేదు, మన్న వచ్చేటప్పటికి ఐ డ్రాప్స్ అవసరం అయింది. ఇప్పుడు మనకి మెయిన్గా ఏంది, పల్మనాలజీ హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఈ నాలుగుని సేవ్ చేసుకుంటే మనిషి బతికేస్తాడు. ఇప్పుడు సహజంగా ఐసీఎంఆర్లో ఒక వింగ్ ఆర్ఎండి వింగ్ ఏంటంటే మారుతున్న వేరియంట్స్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఆర్ఎండి ఉంటుంది. మీ ఆర్ఎండి కూడా మీకు ఎలాంటి ఉంటుంది? మేము దేని మీద అది ఎక్కువ అటాక్ చేస్తుందో దానికి దాన్ని రిలీవ్ చేసేదానికి మేము ప్రిపేర్లో ఉంటాం. ఏదైనా మీకు ఏదైనా స్మెల్ చేశారా థర్డ్ వేవ్ సంబంధించి వేరియంట్ ఇలా ఉంది దానికి ఎలాగ ప్రిపేర్ అవ్వాలని చెప్పి? సార్, మాకు ఆల్రెడీ మేము ప్రిపేర్లో ఉన్నాము, కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ వస్తుందో దానికి కావాల్సిన మూలికలు యాడ్ చేస్తాం. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, శత్రు వ్యూహాన్ని బట్టి మీ ప్రతి వ్యూహం అంతే. ఆనందే మందు ఉందని చెప్పి మీరు వ్యాక్సిన్ వేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. వ్యాక్సిన్ ఆనందే మందు ఆనందం అంటే చెప్పండి సార్ ఆ మాట. అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ సార్, మేమైతే వద్దని చెప్తాం. మాది గారు వాడుకుంటే మీకు 1 మంత్ వరకు గ్యారంటీ ఇస్తాం, ప్రాబ్లం రాదు. వినండి, పరిగణలో తీసుకోండి, బట్ వ్యాక్సిన్ వేసుకునే మాత్రం తప్పవద్దు. ఓకే.